ఆయన కిది 18 ఏళ్ల ఆలోచన ఆ టీం మొత్తానికి కూడా 4 సంవత్సరాల శ్రమ ఆ ఆలోచనకి బీజం వేసి సినిమాగా ప్రాణం పోసిన రాధేశ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి ఈ సినిమా విశేషాలను తెలుసుకుందాం హలో సర్ హలో ఎలా ఉన్నారు బాగున్నాను రాధేశ్యామ్ మీ పేరు రాధాకృష్ణ ఎక్కడో అనిపిస్తుంది ఈ సినిమాకి మీ లైఫ్ లో ఏమైనా జరిగిన ఇన్సిడెంట్స్ కి ఏమైనా లింక్ ఉంటుందా దానికి తోడు 18 ఇయర్స్ అనే ఒక 18 ఇయర్స్ ఆలోచన అనే ఒక క్యూరియాసిటీ పెంచారు నా లైఫ్ కి కథకి ఏం కనెక్షన్ అయితే ఏం లేదండి బట్ ఆబ్వియస్లీ లైక్ మన లైఫ్ లో జరిగిన రియల్ ఎక్స్‌పీరియన్సెస్ ని మనం కథలో పెట్టడానికి ట్రై చేస్తాం కొన్ని కొన్ని పోర్షన్స్ లో ఉండొచ్చు యా అండ్ ఈ జర్నీ ఏదైతే ఉందో it was a very beautiful journey and endukante like it's trying to crack a formula ee kada ki conclusion dorakadam anedi so ee long journey gaani 4 year shooting gaani idantha kuda like it's it gives me immense happiness like end ku vacham so we are excited to show the film to the audience and I hope they'll all like it సో మీరు ఈ సినిమా అనుకున్నప్పుడే అంటే ఈ కరోనా వల్ల ఈ 4 ఇయర్స్ అయ్యిందా లేకపోతే ఈ సినిమా చాలా కాలం పడుతుందని మీరు అనుకున్నారా లేదు చాలా కాలం పట్టే సినిమా అయితే కాదు జస్ట్ ఈ పాండమిక్ వల్ల దాని వల్ల లైక్ థింగ్స్ టుక్ అ డిఫరెంట్ టర్న్ సో ఏంటంటే జాగ్రత్తగా చేసుకోవాల్సి వచ్చింది సో బబుల్లోకి వెళ్ళి షూట్ చేయడం కానీ ఎవరైనా బయటికి వెళ్ళినా లేకపోతే ఎవరైనా వేరే ఊర్లు ట్రావెల్ చేయాలన్నా కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి సో దానివల్ల మధ్య మధ్యలోని గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ని ఫాలో అవుతా షూట్ చేసుకుంటూ వచ్చాం So it took some time. So, మీరు జాతకాలను నమ్ముతారా? నేను నమ్ముతానా నమ్మనా అనేదే కదండి. అంటే మీ కదే అన్నమాట. కదా ప్రతి ఒక్కరు కదండి. ఎందుకంటే ఈ జాతకాలను నమ్మడం నమ్మకపోవడం రెండే రెండు కేటగిరీస్ ఉంటాయి. అయితే మనం నమ్ముతాం లేదా నమ్మం. బట్ ఏంటంటే ఇలాంటి విషయం మీద క్యూరియాసిటీ మాత్రం అందరికి ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ ఏదైనా జాతకం చేయి చూస్తున్నారంటే నేను నమ్మినా నమ్మకపోయినా నా చేయిస్తాను. ఇది అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఏమైనా చెప్తాడేమో నాకని లేదా వీడికి ఏం తెలిసినా చూద్దాం అన్నట్టు ఉంటుంది. సో ఈ రెండు క్యూరియాసిటీల మధ్య ప్లే అయ్యేదే మన స్టోరీ అవుతుంది సో 18 ఇయర్స్ అన్నారు కదా అప్పటి నుంచి ఇంకా దాని గురించి ఆలోచిస్తూనే ఉన్నారు ఆ తర్వాత ఈ సినిమా ప్రభాస్తో అనుకున్నాక సో ఒకేసారి బడ్జెట్ హై అయిపోయి ఉండొచ్చు సో అంతకుముందు మీ థాట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండేది ప్రభాస్ని హీరో అనుకున్నాక ఎట్లాంటి మార్పులు చేర్పులు జరిగాయి ఇలాంటి కథకి థాట్ ప్రాసెస్ చేంజ్ చేయకూడదండి మనం వేరే యాక్టర్స్ వచ్చినప్పుడు కానీ దానికి కానీ బట్ ప్రభాస్ గారి సినిమా చేస్తానని ఒప్పుకోవడం అనేది ఏంటంటే ప్లస్ అయిందండి ఇలాంటి కథ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా ఎంతమంది చూస్తారో అందరికీ ఇది రీచ్ అవుతుంది ఇది సో ఆబ్వియస్లీ ఇట్స్ ఇట్ హాస్ బికమ్ అవర్ స్ట్రెంగ్త్ అంటే ఆయన రావడం కథ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కథ అనేది మా ఫీలింగ్ అండి మీ గురించి కూడా తెలుసుకోవాలి ఫస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడుకునేటప్పుడు సో మీరు వైజాగ్ నుంచి హైదరాబాద్ ఈ ట్రావెల్ అనేది ఎట్లా జరిగింది చిన్నప్పటి నుంచి సినిమాల్లో ఐ వాంటెడ్ టు బికమ్ అ ఫిల్మ్ మేకర్ అండి సో ఇంజనీరింగ్ అది ఇది చేయకూడదని నేను అప్పుడే డిసైడ్ అయ్యాను నేను లైక్ వెన్ ఐ వాజ్ ఇన్ 9th స్టాండర్డ్ ఆర్ సంథింగ్ సో ఆ ఇంట్రెస్ట్ అట్లా ఇంక్రీజ్ అయ్యింది సో అండ్ హైదరాబాద్ వచ్చి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయ్యాను నేను 2004లోని అనుకుంటా సో అప్పటి నుంచి కూడా ఇంకా ఆయనతోటే ట్రావెల్ చేశాను అండ్ నేను సినిమా డైరెక్షన్ చేసిన తర్వాత ఆయన దగ్గర నుంచి బయటకు రావడం జరిగింది సో మోస్ట్ ఆఫ్ మై ట్రావెల్ ఇస్ విత్ హిమ్ అండ్ హిస్ టీమ్ అంతే సో ఈ సినిమా ఒప్పుకున్నాక అంటే మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారా ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉన్నానండి అప్పటికి జనాలు మిమ్మల్ని చూసే విధానంలో ఇప్పటికీ చూసే విధానంలో ఎట్లాంటి మార్పులు చేర్పులు చూస్తున్నారు అంటే రైట్ నౌ టు బి ఫ్రాంక్ ఐ హావెంట్ అచీవ్డ్ సంథింగ్ రియల్లీ గ్రేట్ ఫర్ పీపుల్ టు లుక్ ఎట్ మీ అండ్ సీ ద డిఫరెన్స్ అండి మేబీ సినిమా రిలీజ్ తర్వాత మేబీ దేర్ పర్సెప్షన్ టువర్డ్స్ మీ చేంజ్ ఆర్ లైక్ ఏమో ఆ అటెన్షన్ వస్తుందేమో ప్రెసెంట్ అయితే ఐ డోంట్ థింక్ దిస్ ఎనీ అటెన్షన్ సో ఫస్ట్ మీరు ఈ ఆలోచన వచ్చినప్పుడు చంద్రశేఖర్ ఏలేటి గారితో షేర్ చేసుకున్నారు అని విన్నాం సో మీ ఇద్దరి మధ్యలో డిస్కషన్ ఎట్లా జరిగింది ఆలోచన నాకు రాలేదండి ఈ కథ ఈ పాయింట్ ఏదైతే ఉందో ఆయనకు వచ్చిన ఆలోచన ఇది సో ఆయన నేను కలిపి రాద్దాం అనుకున్నాం పెద్ద పెద్ద రైటర్స్ అందరిని పిలిపించామండి ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ రైటర్స్ అందరూ కూడా కథ విని లైక్ వీ వాంటెడ్ టు రైట్ వీ వాంటెడ్ టు రైట్ అని బట్ కథకి కన్క్లూజన్ ఎక్కడ దొరకలేదు సో ఏంటంటే ఇంత గొప్ప స్టోరీకి కన్క్లూజన్ కరెక్ట్గా లేకపోతే కథ పాడైపోయినట్టు ఉంటుంది అనేది లైక్ వీ లెఫ్ట్ ఇట్ యాక్చువల్లీ వీ బోత్ లెఫ్ట్ ఇట్ దాని తర్వాత నేను మళ్ళీ నా రెండో సినిమా చేద్దాం అనుకునేటప్పుడు సార్ ఈ పాయింట్ నేను చేద్దాం అనుకుంటున్నాను వేరే అప్రోచ్తో చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఆయన అడిగినప్పుడు ఆయన సరే అన్నారు సో దెన్ ఐ మేడ్ ఇట్ ఇన్ టు అ లవ్ స్టోరీ అండ్
through love I got a conclusion for this film. Radhe Shyam ante Radha Krishnulu vallu manam andaram poojistam iddarni kalipi kaani vallu real life lo matram pelli cheskunnadi alanti vaithe ledu. సో ఈ సినిమాలో ఈ రాధే శ్యామ్ని ఎట్లా చూపించారు అని నాకు తెలిసి నేను చదివిన గొప్ప లవ్ స్టోరీస్లో రాధే శ్యామ్ అనేది ఒక గొప్ప లవ్ స్టోరీ అండి సో వాళ్ళ కథ అలా ఎండ్ అయింది మన కథ ఎలా ఎండ్ అవుతుంది అనేది మనం ఈ థియేటర్లో రాధే శ్యామ్ చూస్తే కానీ అర్థమవుతుంది ప్రభాస్ హీరో అన్నాక హై బడ్జెట్ మూవీ అన్నాక మీ పైన ఎంత ప్రెషర్ ఫీల్ అయ్యారు ప్రెషర్ ఏం లేదండి ఐ డోంట్ నో బట్ నెవర్ ఫెల్ట్ ప్రెషర్ లైక్ ఎప్పుడు కూడా లైక్ అది ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ అయింది ఎందుకంటే ఎంతైనా ఇమాజిన్ చేసుకోవచ్చు ఎలా అయినా విజువలైజ్ చేసుకోవచ్చు ఎందుకంటే డబ్బులు పెట్టడానికి ఆ ప్రొడ్యూసర్స్ ఉన్నారు సపోర్ట్ చేయడానికి ఆ హీరో ఉన్నారు సో అదంతా కూడా ఒక స్ట్రెంగ్త్లా ఉంది తప్పితే ఎప్పుడు ప్రెషర్ కానీ అది లైక్ ఐ నెవర్ ఫెల్ట్ ఇట్ ఒక సినిమా అన్నాక ఆ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ ఫినిష్ అయ్యేంత వరకు కూడా ఆ సినిమాలో సన్నివేశాల చిత్రీకరణలో కావచ్చు చాలా విషయాలలో శ్రమ పడతారు ఒడిదుడుకులు ఫేస్ చేస్తారు అండ్ హ్యాపీ మూమెంట్స్ కూడా ఉంటాయి ఈ సినిమా 4 ఇయర్స్ శ్రమ మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే మీకు మెమరబుల్గా ఉండిపోయినవి ఏంటి అంటే నేను జరిగిపోయిన వాటి గురించి ఎక్కువ ఆలోచించనండి బట్ రైట్ నౌ నా మెమరీ అంతా కూడా ఇట్స్ ఫిల్డ్ విత్ అ డ్రీమ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ చూసిన తర్వాత హౌ దే రెస్పాండ్ అనేది నాకు ఎప్పుడు ఆలోచించిన సినిమా గురించి అది ఒకటే మైండ్లో ఉంటుంది చాలా చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ప్రభాస్తో సినిమా చేయాలనుకుంటారు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కూడా సో అలాంటిది మీకు ఆ అవకాశం వచ్చినప్పుడు మీరు ఆ డే ఎట్లా ఫీల్ అయ్యారు ఎక్సైటెడ్ అండ్ ఐ ఫెల్ట్ ఐ వాజ్ లక్కీ అండి అంతే ఇట్ వాజ్ అ డే టు రిమెంబర్ ఆయన స్క్రిప్ట్ ఓకే చేయడం మాది కథ ముందుకెళ్ళడం అనేది సో ఐఎమ్ లక్కీ అంతే సో ప్రభాస్ గారితో మీరు ఈ స్టోరీ గురించి నెరేట్ చేసినప్పుడు మీ ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణ ఏ విధంగా ఉంది ఫస్ట్ కథ నెరేట్ చేసిన వెంటనే హీ లైక్డ్ ఇట్ అండి హీ సెడ్ వీఆర్ డూయింగ్ ఇట్ లెట్స్ డూ ఇట్ అని దాని తర్వాత లైక్ చాలా చాలా డిస్కస్ చేసాం ఎందుకంటే ఇది చాలా డీపర్ ఫిలాసఫీస్ ఉన్నాయి చాలా డీపర్ ఎమోషన్స్ ఉన్నాయి లైక్ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి దీంట్లోని హౌ దే ఆర్ కనెక్టెడ్ అనేది సో ప్రతి క్యారెక్టర్ మీద దాని గురించి కానీ వాటి గురించి కానీ అన్నిటి మీద అంటే అవగాహన తెచ్చుకోవడానికి అందరూ ఒకే ఎమోషనల్ మెచ్యూరిటీకి రావడానికి కథ మీద ఇట్ వెంట్ త్రూ మల్టిపుల్ డిస్కషన్స్ అనేవి సో ఇది ఒక ఎమోషన్స్కి బాగా ఎమోషనల్ మూవీ అండ్ ఫీలింగ్స్కి సంబంధించి ఎక్కువగా ఉంటుంది ఒక విలన్ ఉండరు అని చెప్పారు సో ఇవి ఈ సినిమాని సినిమాగా చూడాలా లేకపోతే రియల్గా లవ్ చేసుకునే వాళ్ళకి లవర్స్కి బాగా కనెక్ట్ అయ్యేటట్టు ఉంటుందా ఇట్స్ అ లవ్ స్టోరీ అండి ఇట్స్ హ్యాపెనింగ్ బిట్వీన్ అ బాయ్ అండ్ అ గర్ల్ సో ఆబ్వియస్గా ఆ కనెక్ట్ ఏదైతే ఉంటుందో అందరికీ అది మోర్ కనెక్షన్ ఉంటుంది అండ్ సినిమాలో విలన్ ఉండాలంటే విలన్ కనిపించే విలన్ కంటే కనిపించిన విలన్ అనేది మోర్ డేంజరస్ అండ్ మోర్ స్కేరీ సో ఇందులో కనిపించిన విలన్ ఉంటుంది కథలో సో ఆబ్వియస్లీ లైక్ ఆ హైస్ కానీ ఆ లోస్ కానీ మొత్తం ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఫీలింగ్ కానీ ఖచ్చితంగా అందరికీ ఇట్ ఎక్సైట్ దెమ్ అనేది నాకు సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ ఉన్నా కానీ వాళ్ళు కూడా ఇంకా చాలా గ్రౌండ్ వర్క్ హోంవర్క్ లాంటివి చేశారు అని విన్నాం పూజా హెగ్డే లాంటి వాళ్ళు కూడా 2 మంత్స్ ముందే దీనిపైన వర్క్షాప్ చేశారు అని విన్నాం సో ఏంటి అంటే అంత స్పెషల్గా ఏం ఉండబోతోంది పూజా హెగ్డే క్యారెక్టర్ పేరు ప్రేరణ అండి సో ఈ ప్రేరణ అనే అమ్మాయి ఒక ఏజ్ ఓల్డ్ స్ట్రాంగెస్ట్ అండ్ ప్రూవ్డ్ సైన్స్ని ఎట్లా క్వశ్చన్ చేసింది దాన్ని ఆ క్వశ్చన్ చేయడానికి అమ్మాయి పర్ఫార్మెన్స్లో కానీ దాంట్లో కానీ ఆ చిన్న చిన్న డీటెయిలింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి సో దానికోసం అనేది అమ్మాయి వర్క్షాప్ చేయడం కానీ చాలా బుక్స్ చదివింది చాలా సిమిలర్ క్యారెక్టర్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసింది అండ్ సో డెఫినెట్లీ ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ సో సెట్స్లో వీళ్ళని చూస్తూ ఉన్నప్పుడు ప్రభాస్ గారిని చూస్తూ ఉన్నప్పుడు ఆయనలో అబ్బా ఎంత గ్రేట్ అని కొన్ని విషయాలు మనకి మనం చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది సో ప్రభాస్ని చూసినప్పుడు మీకేమనిపించింది ఇస్ అ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్ అండి ఎందుకంటే అంతకంటే ఒక మనిషి ఇచ్చే కాంప్లిమెంట్ ఏముండదు ఇప్పుడున్న మనం ఉంటున్న సొసైటీలో అవతల మనిషి బాధపడుతున్నారంటే అంత బాధపడిన మనిషి అంత ఎంత బాధపడుతున్నారో వినేవారు కూడా అంతే బాధపడడం అనేది జరగదు అది సో అంత సెన్సిటివ్ అండ్ అంత గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి ఆయన సో ఆబ్వియస్లీ లైక్ ఐ లైక్ హిమ్ మోర్ ఆన్ దట్ ఆస్పెక్ట్ మిగతావన్నీ కూడా నాకు తర్వాతే వస్తాయి నాకు సో ఐ పర్సనల్గా ఐ లవ్ హిమ్ అలాట్ అండి పూజా హెగ్డేలో మీకు నచ్చింది ఏంటి ఎట్లా అనిపించేది షూట్స్లో తను అమ్మాయి డెడికేషన్ అండి ఈ సినిమా కోసం అమ్మాయి వాట్ షీ వెంట్ త్రూ క్యారెక్టర్ స్టడీ చేయడం గురించి కానీ లేకపోతే మిగతా వాటి గురించి కానీ అంటే సినిమా షూట్ చేయడం అనేది వెరీ టఫ్ జాబ్ అండి ఎందుకంటే అబ్రాడ్లో పాండమిక్ టైంలోనే రెస్ట్రిక్షన్స్లో వాటిలో షూట్ చేసాం
లైక్ షూటింగ్ చేసిన అన్ని రోజులు కూడా హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరిని కలిసేవారు కాదు. ఎందుకంటే పొరపాటున ఏదన్నా లైక్ ఇఫ్ వీఆర్ ఎఫెక్టెడ్ ఇట్ ఎఫెక్ట్స్ ద షూట్ అనే ఆస్పెక్ట్లో. సో ఐ అంత రెస్పాన్సిబుల్గా ఉండడం అనేది డెఫినెట్గా అది సంథింగ్ టు లెర్న్ అండి. సో ఇలాంటి పెద్ద సినిమాలకు ఏ సినిమా ఏదైనా పర్వాలేదు కానీ అన్ని క్రాఫ్ట్స్లలో కూడా పర్ఫెక్ట్ పర్సన్స్ని చూస్ చేసుకోవాలి. ఆర్ట్ డైరెక్టర్ కావచ్చు లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు. ఇలా ఫస్ట్ ఈ టీమ్ని సెట్ చేసుకోవడానికి మీకు ఎంత టైం పట్టిందండి? టీమ్ యాక్చువల్లీ లక్కిలీ వీ గాట్ ద బెస్ట్ టీమ్ ఆన్ బోర్డ్ ఫర్ దిస్ అండి. ఎందుకంటే బిగినింగ్ సినిమా చేస్తున్నప్పుడే అనుకున్నది ఏంటంటే ఇది ఒక 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్ జరిగే షూటింగ్ ప్రాసెస్ అనుకున్నాను అండి. ఎందుకంటే సాహుతో పాటు ప్యారలల్గా షూట్ చేస్తున్నాం కాబట్టి సో దానికి కథని బిలీవ్ చేసి కథతో పాటు ట్రావెల్ చేసి అన్ని రోజులు ఉండగలిగిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్. అండ్ వీ వాంట్ ద బెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ దట్. సో ఆ డైరెక్టర్ రవి గారు కానీ లేకపోతే సినిమాటోగ్రఫర్ మనోజ్ పరమహంస గారు కానీ దేవర్ ద బెస్ట్ చాయిసెస్ ఫర్ దిస్ ఫిల్మ్. నా ఫస్ట్ చాయిసెస్ అండ్ ద బెస్ట్ చాయిసెస్ విచ్ ఐ మేడ్ ఆర్ దెమ్. సో వీళ్ళందరూ ఫస్ట్ చాయిస్ అన్నమాట. ఎస్ ఎస్. యా రవీందర్ గారి గురించి అయితే మస్ట్గా మాట్లాడుకోవాలి. ట్రైలర్ రిలీజ్ అయ్యాక అందరూ రవీందర్ గారి గురించి చాలా మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ తను వర్క్ చేశారు మగతీరా అండ్ ఇక చాలా సినిమాలకి. సో మీరు ఒక సన్నివేశం చెప్పినప్పుడు మీ ఐడియాస్ని ఆయన ఎంత తొందరగా క్యాచ్ చేసేవాళ్ళు? లేదండి, అంటే అందరూ లక్కిలీ స్క్రిప్ట్ మీద అందరం కూడా ఒకటే పేజ్లో ఉన్నామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్ట్లోని ఆయన రవి గారు ఇన్పుట్స్ కానీ, సినిమాటోగ్రఫీలోని మన మనోజ్ గారు ఇన్పుట్స్ కానీ, విఎఫ్ఎక్స్లోని కమల్ కన్నన్ గారు ఇన్పుట్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్ హెల్ప్డ్ అస్ అ లాట్ ఇన్ మేకింగ్ ద ప్రాసెస్. అంటే వీ వర్ ఫైండింగ్ అవర్ ఫిల్మ్ వైల్ మేకింగ్ అవర్ ఫిల్మ్ అండి. సో ఇట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్. And I can just say that I'm lucky to have them on Radhesham. So Prabhas ki makeover antak mundu kuda kocha historical movies Sahu lanti vi chesaru. So dan nunchi complete ga look change cheyali. So tana makeover ki entha time pattindi, etla think chesaru? Nen peddaga think cheyaledandi. Endukante nen bayta ayina elagaithe chusano cinemalo ayina alage capture cheddam anukunnanu. So bayta boy next door lover boy feeling edaithe untundo, so he was just that and we just translated that into the script. ఆయన ఈ జస్ట్ బేసిక్గా ఒక విక్రమాదిత్య క్యారెక్టర్ని తీసుకోవడానికి మేము చూసిన ఇమేజ్ ఇదైతే విక్రమాదిత్య అనే క్యారెక్టర్ వెనకాతలో ఒక గ్రేటెస్ట్ పామిస్ట్ ఉన్నాడు. ఆ పామిస్ట్కి ఒక ఇంటెన్సిటీ ఉంది, ఆ పామిస్ట్కి ఒక హిస్టరీ ఉంది అనేది హీ బాట్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ టు ద స్క్రీన్ అండి. అంటే కొన్ని సీన్స్లో లైక్ లిటరలీ విల్ హ్యావ్ గూస్ బంప్స్ వాచింగ్ హిమ్ పర్ఫార్మ్. వాట్ అబౌట్ పూజా హెగ్డే లుక్స్? పూజా హెగ్డే లైక్ బిఫోర్ రాధేశ్యామ్ అండ్ ఆఫ్టర్ రాధేశ్యామ్ అంటే పూజా హెగ్డే. సో షీ she will be remembered for Radhesham for a very long time. Villa costumes kavachu excellent ga unnai. So chaala careful ga din paina work chesinatliga anipistundi. So elanti care teeskunnaru? Chaala chaala work jarigindi. Costume designers Pooja Hegde ki Ekala Kani ani cheppi oka costume designer andi. She is a big name in Bollywood. Prabhas gariki rest of the film ki man Bhaskar ani cheppi ఆయన ప్రభాస్ గారి ఫిల్మ్స్ అన్నిటికీ ఆయనే చేస్తారు. సో హీ డిడ్ సమ్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి, అండ్ మల్టిపుల్ ఫోటోషూట్స్ చేసాం ప్రభాస్ గారితో కూడా. సో అంతా చేసిన తర్వాత ఎవ్రీబడికి ఏమన్నా సింగిల్ పేజ్ అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో ప్రతిదానికి మీకు నచ్చిందో కాస్ట్యూమ్ నచ్చిందంటే దాని వెనకాల 10-15 ట్రయల్స్ అయ్యి ఉంటాయి వేరే వేరే కాస్ట్యూమ్లో. ఈ సీన్కి ఇది వాడదామా ఇది వాడదామా అనేది. అండ్ సినిమాటోగ్రఫీ వైజ్ కూడా లైక్ ఆయన వెంట హౌ వీ షార్ట్ అంటే లైక్ పొద్దున్న 6 to 6:30 ఇక్కడ లైట్ బాగుంటుంది, ఈ షార్ట్ తీసుకుందాం, మళ్ళీ ఈవినింగ్ మధ్యలో వేరే షూట్ చేసుకుందాం, ఈవినింగ్ ఇట్ సైడ్ లైట్ బాగుంటుంది. సో ప్రభాస్ గారు యాంగిల్ ఒక టైంలో షూట్ చేస్తే పూజా హెగ్డే యాంగిల్ ఇంకొక టైంలో షూట్ చేసి, సో వీ వాంటెడ్ టు క్యాప్చర్ ద బెస్ట్ ఆఫ్ ద లైట్స్. దానికి సంబంధించిన కాస్ట్యూమ్స్ కానీ అవి కానీ ఇవి కానీ అవి ఎట్లాగా హెల్ప్ అవుతాయి మనం అనుకుంటున్న షార్ట్కి అనేది. సో మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ ఫర్ ద కాస్ట్యూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ గో టు భాస్కర్ గారండి. సో ఈ ఇన్నిసార్లు ఫోటోషూట్స్ కాస్ట్యూమ్ గురించి ఇంత వర్క్ చేయాలంటే పేషెన్సీ అనేది ఉండాలి కదా. సో పూజా హెగ్డే ఎట్లా కోఆపరేట్ చేసేది? వెరీ కోఆపరేటివ్ యాక్ట్రెస్ అండి పూజా హెగ్డే. లైక్ అంటే అమ్మాయికి అంటే వాట్ వీఆర్ డూయింగ్ అనేది మనకి మోర్ క్లియర్గా అమ్మాయికి చెప్పగలిగితే షీ విల్ డూ ఎవ్రీథింగ్. అండ్ పర్టికులర్లీ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దీనికి మనం ఇంకొంచెం ఎక్స్ట్రా ఏమి ఇవ్వగలం, ఈ కథకి ఏమి ఇవ్వగలం, ఈ షార్ట్కి ఏమి ఇవ్వగలం, లాస్ట్ మూమెంట్లో కూడా ఒక చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేవి కూడా లైక్ ఇట్ యూస్ టు బి అ వెరీ బిగ్ థింగ్ ఫర్ అస్. సో ఎవ్రీబడి వేర్ లైక్ ఫైటింగ్ దేర్ బెస్ట్ టు గివ్ దేర్ బెస్ట్ ఫర్ రాధేశ్యామ్.
జనరల్ గా ఇప్పటివరకు వచ్చిన సినిమాలలో హిందీకి తెలుగుకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనేది డైరెక్టర్స్ ని మార్చిందైతే లేదు. సో ఇక్కని ఈ సినిమాకి మార్చారు ఎందుకు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కల్చర్ ఇట్సెల్ఫ్ మనకి నార్త్ లో మోర్ ఆఫ్ హిందుస్థానీ అండి, మనకి సౌత్ కు వచ్చేటప్పటికి మోర్ ఆఫ్ కర్ణాటక ఉంటది. అక్కడ సౌండ్ కల్చర్ వేరు, ఇక్కడ సౌండ్ కల్చర్ వేరు. రెండోది ఏంటంటే ఇది ఒక లవ్ స్టోరీ, జనాలందరికీ కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మ్యూజికల్లీ వాళ్ళకి మోర్ కనెక్ట్ అవ్వాలండి. సో ఎక్కడ వాళ్ళకి అక్కడ కనెక్ట్ అవ్వాలని అంటే దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్ అనేది అందరూ కలిపి టీం తీసుకున్న ఒక డెసిషన్ అండి. సో అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. ఇప్పుడు ఏంటంటే అప్పుడు చేసేటప్పుడు మాత్రం ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లాగే ఉండింది, బట్ ఇప్పుడు సినిమా పాటలు రిలీజ్ అయిన తర్వాత లైక్ హౌ దే ఆర్ డూయింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గివ్స్ అస్ హ్యాపీనెస్. సో తమన్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది మీకు? తమన్ గారు ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ అనేది చెప్పాలంటే, ఎందుకంటే ఆయనతో ఆల్మోస్ట్ లైక్ 2 మంత్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ జరుగుతుంది. ఒక 3-4 డేస్ బ్యాక్ అనౌన్స్ చేశాం, కానీ ఆయన సినిమాని ఇంకొక లెవెల్కి తీసుకెళ్లారండి. ఆయన లైక్ ఫస్ట్ టైం ఆయన ప్రివ్యూ థియేటర్లో సినిమా చూపించినప్పుడు ఆయన బయటకు వచ్చి మాట్లాడిన మాటలన్నీ నేను బిలీవ్ చేయలేకపోయాను. ఏంటి ఇంత నిజంగా ఇంత గొప్ప సినిమానా ఇది, ఎంత గొప్పగా చేసామా అనే ఒక ఫీలింగ్ వచ్చింది. బట్ ఆయన మాట్లాడిన ప్రతి మాట ఆయన ఎంత బిలీవ్ చేసి చెప్పాడో అనేది ఆయన చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కనిపించిందండి. సో రియల్లీ హ్యాపీ అండ్ లైక్ ఎవ్రీథింగ్ ఈస్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్ ఫర్ దిస్ ఫిలిం. ఐ హోప్ రిలీజ్ కానీ రెస్పాన్స్ కూడా అలానే ఉంటుంది అనుకుంటున్నాను. సో క్యాస్ట్ అందరినీ కూడా అంటే ఈ సినిమాలోకి తీసుకురావడం అనేది ఎట్లా జరిగిందండి? ఇప్పుడు భాగ్యశ్రీ కూడా చాలా గ్యాప్ వచ్చింది తన సినిమాలలో చేయకుండా. సో మళ్ళీ మీరు భాగ్యశ్రీని గుర్తుపెట్టుకుని సినిమాలోకి తీసుకొచ్చారు. భాగ్యశ్రీ గారు అయితే ఎలా ఉంటారనేది మాకు డిస్కషన్ రావడం, భాగ్యశ్రీ గారు సినిమాలు చేయాలని డిసైడ్ అవ్వడం ఒకేసారి జరిగిందండి. సో మేము వెళ్ళి అప్రోచ్ అవ్వగానే ఆవిడ ఇమీడియట్గా హౌ కమ్ నేను సినిమాలు చేద్దామని డిసైడ్ అయ్యానని మీకు ఎవరు చెప్పారు? జస్ట్ ఇంకా అనుకుంటున్నామో చేయాలా లేదా ఏంటా అనేది అని అంటే లైక్ అప్పుడు తర్వాత ఆవిడ కథ వినడం అండ్ ఆవిడ అనుకోవడం దిస్ విల్ బీ అ వెరీ గుడ్ లాంచ్ రీలాంచ్ ఫర్ మీ ఇన్ టు ద ఫిలిమ్స్ అని. అండ్ ఆవిడ ఒక క్లాసికల్ డాన్సర్ రోల్ ప్లే చేస్తున్నారండి. సో షీ వెంట్ ఫర్ ట్రైనింగ్ ఈ ఏజ్లో ఆవిడ ట్రైన్ చేసి మొత్తం అంతా కూడా ఇట్ వాజ్ నైస్. తన క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ ఉంటుందండి తన క్యారెక్టర్కి సినిమాలో? ప్రతి అబ్బాయికి లైఫ్లో మదర్ ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో ఈ సినిమాలో రాధేశ్యామ్లో భాగ్యశ్రీ గారి క్యారెక్టర్ విక్రమాదిత్యకి అంతే ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ఆ రైట్ టైంలోని ఆ రైట్ నోట్ ట్యాప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరి లైఫ్కైనా. మదర్స్ డూ దాట్ అండ్ షీ డిడ్ దట్ ఇన్ రాధేశ్యామ్. సోషల్ మీడియాలో అంటే ఒక పెద్ద హీరో సినిమా వస్తుందంటే చాలు దానికి సంబంధించి స్టోరీ ఇది అది అని వాళ్ళు ఇంకా మాట్లాడుకుంటూ ఉంటుంటారు అనమాట, డిస్కస్ చేస్తారు సోషల్ మీడియాలో. సో ఒక పామిస్ట్ స్టోరీయే అని దీని గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఒక రియల్ పామిస్ట్ స్టోరీ ఇది. రియల్ పామిస్ట్ అంటే ఇప్పుడు రియల్ పామిస్ట్ అని అంటే మేబీ కీరో అనే ఒక రియల్ పామిస్ట్ ఉన్నారండి. ఆయన యూరోపియన్, ఆయన ఇండియా వచ్చి పామిస్ట్రీ నేర్చుకొని యూరోప్ వెళ్ళి హీ వాజ్ రైట్ ఇన్ ఆల్ హిస్ ప్రొడిక్షన్స్. ఆయన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ తలుచుకుంటుంటే ఈజ్ ఇట్ పాసిబుల్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ అవుతుంది. సో అంటే అంత గొప్ప క్యారెక్టర్ విక్రమాదిత్య క్యారెక్టర్ కూడానండి. సో మేబీ పార్ట్లీ బేస్డ్ ఆన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిమ్, నాట్ బేస్డ్ ఆన్ హిమ్ బట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిమ్. సచిన్ ఖండేకర్ లాంటి వాళ్ళు ఈ సినిమాలో ఉన్నారు. సో ఎట్లా అంటే తనతో వర్క్ చేయడం ఎట్లా అనిపించింది? సచిన్ ఖండేకర్ గారు లైక్ ఈజ్ లైక్ మోస్ట్ సీనియర్ యాక్టర్ అండి. ఆయన థియేటర్లో ఈజ్ అమితాబ్ బచ్చన్ ఇన్ థియేటర్స్ నాటకాల్లో కానీ వాటిల్లో కానీ. అండ్ ద వే హీ అండర్స్టాండ్స్ అవర్ ఎక్స్ప్రెషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. సో ఆయన మెచ్యూరిటీ కానీ ఆయన కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కానీ హీ బాట్ ఇన్ టు ద ఫిలిం అండ్ వీఆర్ రియలీ గ్లాడ్ ఫర్ ద కైండ్ ఆఫ్ వర్క్ హీ డిడ్ ఇన్ అవర్ ఫిలిం. యాక్చువల్లీ ఇట్లాంటి సినిమాలకి యాక్టర్స్ని తీసుకోవాలంటే ఈజ్ ఇట్ డిఫికల్ట్ ఆర్ ఈజీ ఆర్ ఇట్ హ్యాపెండ్ ఈజీలీ ఆర్? ఇది ఈజీ అండి. ఎందుకంటే మనం కథ రాసుకునేటప్పుడు మైండ్లో కొన్ని క్యారెక్టర్స్ అనుకుంటాం. సో కథ పాయింట్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఎవ్రీబడి వాంట్ టు బీ ఇన్ దిస్ ఫిలిం. సో మేము ఎవరినైతే అప్రోచ్ అయ్యామో ఇప్పుడు దాకా ఎవరు కూడా నో చెప్పింది లేదండి. సో ఫస్ట్ చాయిస్ అనుకుని ఎవరెవరి దగ్గరికి వెళ్ళామో వాళ్ళందరూ ఆన్ బోర్డ్ ఉన్నారు. సో సో రాధేశ్యామ్ సినిమా చూసిన వాళ్ళు ఒక హ్యాపీ ఫీల్తో వెళ్తారా లేకపోతే ఒక సాడ్ ఫీల్తో వెళ్తారా? ఇన్స్పైరింగ్గా వెళ్తారండి. సినిమా అంతా అయిపోయాక చూసుకున్నాక మీరు పూజా హెగ్డే ప్రభాస్ గారు ఏం మాట్లాడుకున్నారు, ఎట్లా ఫీల్ అయ్యారు, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? సో రియలీ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే సినిమా అంతా చూసిన తర్వాత దేర్ వాజ్ అ మూమెంట్ ఆఫ్ సైలెన్స్ ఫర్ ఎవ్రీవన్ అండ్ లైక్ అనుకున్నది చేసామని ఒక చిన్న హ్యాపీనెస్ ఉండింది అందరిలోనే. సో ఆ వర్డ్స్లో పెట్టి ఆ మూమెంట్ని పాడు చేయదలుచుకోలేదు ఎవరు కూడా. సో దేర్ వాజ్ అ బ్యూటిఫుల్ సైలెన్స్ ఫర్ అ వైల్. ఈ సినిమా చేశాక మిమ్మల్ని ప్రేక్షకులు ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారు ఎక్కువగా?
ట్రైలర్ చూసిన తర్వాత అందరూ క్యూరియాసిటీ ఏంటంటే కథ ఏమై ఉంటుంది ఏం చెప్దాం అనుకుంటున్నారు అనేది. సో ఆ క్యూరియాసిటీ కథ గురించి తెలుసుకోవాలనుకున్న క్యూరియాసిటీ ఇప్పుడు ఆడియన్స్లోకి రావడం అనేది డెఫినెట్లీ ఇట్ హెల్ప్స్ అ లాట్ ఫర్ ద ఫిల్మ్. సో ఆబ్వియస్లీ వాళ్ళు థియేటర్లోనే సినిమా చూడాలి, థియేటర్లో ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయితే ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళ తర్వాత చెప్పాలండి. ఎక్కడ కూడా మీ టీంలో టెన్షన్ అనేది కనిపించట్లేదు, సినిమా రిలీజ్ అవుతోంది అంటే కొద్దిగానైనా ఎక్కడో స్ట్రెస్ వి ఫీల్? లేదండి, వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ అంటే సినిమా చూసిన తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినాయి అందరికీ. సో వి మేడ్ అ రైట్ చాయిస్ అనే ఒక ఫీలింగ్లో ఉన్నారు అందరూ కూడా. సో ఆబ్వియస్లీ అందుకే ఎవరు భయపడట్లేదేమో. సినిమా ఎప్పుడు వచ్చినా కూడా లైక్ వీఆర్ షూర్ దట్ ఆడియన్స్ విల్ లవ్ ఇట్. ఆల్రెడీ సినిమా కరోనా ఒడిదుడుకులు ఫేస్ చేసింది, ఇప్పుడు థర్డ్ వేవ్ ఒమిక్రాన్ అంటున్నారు కదా. సో మీరు థియేటర్ రిలీజ్కి వెళ్తున్నారు అండ్ ఓటీటీ నుంచి కూడా మంచి ఆఫర్స్ మీకు వచ్చాయని విన్నాము. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తే ఆడియన్స్ని మోసం చేసినట్టు అవుతుంది, ఎందుకంటే ఆ బిగ్ స్క్రీన్ మీదే చూడాలి, ఆ బిగ్ స్క్రీన్ మీదే వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి ఈ సినిమా. అండ్ ఇప్పుడు మళ్ళీ మీరు చెప్తున్నట్టు థర్డ్ వేవ్ గురించి దాని గురించి మాట్లాడుతున్నారా, అది తెలియదండి, ఎందుకంటే అది లైక్ ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ థింకింగ్ అబౌట్ ఇట్. సో సినిమా ఫినిష్ చేసుకుంటూ వెళ్తాం లైక్ హౌ ఎవర్ ఇట్ టేక్స్. అండ్ వి హ్యావ్ లవ్లీ ప్రొడ్యూసర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రభాస్ ఫ్యాన్స్కి ఈ సినిమాలో ఎలాంటి హైలైట్స్ ఉంటాయండి? వాళ్ళు ఏమేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అన్నీ ఉంటాయండి, ఇంకొక రకంగా ఉంటాయి. సో మూవీ హైలైట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ హైలైట్ ఈస్ ప్రభాస్ గారండి, విజువల్ ట్రీట్ ఫర్ ద ఆడియన్స్ టు వాచ్. And the last 30 minutes of the film would be the highlight of the film. So, tondarlo movie release kabothondi. Ee cinema gurinchi eager ga wait chestunnaru Prabhas fans. Idoka pandaga Prabhas fans ki ani ankochcha. Ee story tho paatu inka mee daggara chaala stories unnaya? And right now ippudu naaku run avutunna okate story Radhesham andi. So adu release ayin tarvata I'll be thinking about anything else. So mee family members ఎట్లా ఫీల్ అయ్యారు ప్రభాస్తో మీరు మూవీ చేయడం, ఈ జర్నీ అండ్ సోషల్ మీడియాలో మీ ఫాలోవర్స్ ఇదంతా కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఎట్లా ఉంది? వన్ ఇయర్ బ్యాక్ సినిమా స్టార్ట్ అయింది అనుకోండి, నాకు అవన్నీ గుర్తుంటాయి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అనేది. ఇది 4 ఇయర్స్ అయిపోయింది కాబట్టి చాలా లాంగ్ జర్నీ అయిపోయింది. సో వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది. సో ఐ డోంట్ థింక్ దిస్ ఎవ్రీబడి వాంట్స్ ద ఫిల్మ్ టు బి సక్సెస్ఫుల్ ఫిల్మ్. అండ్ మై వైఫ్ షీ లవ్డ్ ఆల్ the songs which came out and she's quite excited. Nakante ekku excited ga she is. And I have a little son who is 3 years old and Prabhas gar screen meda part lo chinappudu he's starting to sing the tunes. So yeah, it's happy. And yeah, Radha Krishna garu ee cinema అనుకోగానే అందరూ ఇది ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ, ఒక క్యూట్ లవ్ స్టోరీ అనగానే ఇది ప్రభాస్ గారిని ఇప్పటివరకు కూడా బాహుబలి, సాహు లాంటి యాక్షన్ మూవీస్, హిస్టారికల్ మూవీస్లో చూశారు. సో మిమ్మల్ని ఆల్రెడీ చాలామంది అడిగారు కూడా, సో ఫైట్స్ లేకుండా ప్రభాస్ని ఎట్లా ఇమాజిన్ చేసుకోవడం, యాక్షన్ సీన్స్ అవన్నీ కూడా వాళ్ళు అంటూ ఉన్నారు, దానికి మీరు రిప్లై కూడా ఇచ్చారు. సో మరి అభిమానుల్ని సాటిస్ఫై చేయడానికి ఎట్లా రీప్లేస్ చేశారు ఇవన్నీ? మనం ఫైట్లో ఫీల్ అయ్యే ఎక్సైట్మెంట్ కానీ ఆ హెయిర్ రేజింగ్ మూమెంట్స్ కానీ ఏవైతే ఉంటాయండి, వీ హ్యావ్ ద సిమిలర్ కైండ్ ఆఫ్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ త్రూ సీన్స్. సో ఆ ఫైట్ని బీట్ చేసే సీన్స్ చాలా ఉంటాయండి సినిమాలో. సో అందుకని ఎప్పుడు కూడా ఇది ఈ ఫైట్ అనే పర్స్పెక్టివే వెళ్ళలేదు ఎప్పుడు కూడా, ఇందులో ఫైట్స్ లేవని ప్రభాస్ గారు కూడా ఎప్పుడు అడగలేదు, మేము కూడా ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకనంటే ఆ ఎక్సైట్మెంట్ని క్యారీ చేసే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి సినిమాలో. So obviously we don't need to insert something into this film which the film doesn't need, the story doesn't need. So finally I would like to ask one more question, that Radha Krishna ki Radhesham title ki edaina sambandham unda? Nenu chadivina love stories lo, nenu vinna love stories lo, manaku telisina love stories lo, mana culture nunchi vachina love stories lo, Radhesham is unbeatable. I place it in the first place and prapancham mottham lo teeskunna kuda. సో అంత గొప్ప లవ్ని ఈ క్యారెక్టర్స్ మధ్య కూడా జరుగుతుంది, ఆ కథ అలా ఎండ్ అయింది, ఈ కథ ఎలా ఎండ్ అవుతుంది అనేది థియేటర్కి చూడాలి మరి. ఓకే, సో ఈ సినిమా కూడా నిజంగా ఆ రాధేశ్యామ్ రాధాకృష్ణుల లవ్ స్టోరీ లాగే, అన్బీటబుల్ లవ్ స్టోరీ లాగా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ రాధా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.